భారత స్వతంత్ర ఉద్యమకారుడు యువతకు స్ఫూర్తి ప్రదాత స్వతంత్ర సంగ్రామ యోధుడు గౌరవనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 125వ జయంతి సందర్భంగా దగిచాల నడిబొడ్డులోని టవర్ సర్కిల్ దగ్గర భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు పట్టణ ప్రజల ఆధ్వర్యంలో పట ఇవాళ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దగిచాల పట్టణ ప్రజలందరూ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. భారత ప్రభుత్వం मरी 75 సంవత్సరాల స్వతంత్ర సంగ్రామ యోధుల చరిత్రను గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అమృతోత్సవ పేరుతోని అనేక దేశభక్తుల యొక్క అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు ప్రముఖ స్వతంత్ర యోధుడు మరణం తప్ప లేని ఒక యోధుడుగా మరి అనేక ఐఏఎస్ లాంటి ఒక పరీక్ష పాస్ అయ్యి కలకత్తా మహానగరానికి మేయర్గా 2 సంవత్సరాలు చేసిన తర్వాత మరి భారతదేశం బ్రిటిష్ వాళ్ళను పారదోలాలంటే శత్రు మిత్రుడన్నట్టు జర్మనీ జపాన్ లాంటి నాటో సేనలతోని ఆ రోజు చేతు కలిపి మరి ఒక 3 లక్షల సైన్యాన్ని తయారు చేసి 3 లక్షల మందికి డ్రెస్సులు కొనిచ్చి 3 లక్షల మందికి తుపాకులు ఇచ్చి అనేక రకాల శిక్షణ ఇచ్చి ఈ భారతదేశంలో ఉన్న బానిసత్వంలో ఉన్నటువంటి భారతీయ ప్రజల యొక్క పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ యొక్క వ్యక్తులను తరమాలని చెప్పి పాలసిచ్చిన విధానాన్ని చూస్తే కనుక భారతదేశం యొక్క మేధాశక్తి మనకు అర్థమవుతుంది. ఆ రోజునే సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశం స్వతంత్రం వస్తుందని ప్రకటించి ఒక జెండా కూడా తయారు చేయడం జరిగింది. మరి జై హింద్ అని పిలిపినివ్వడం జరిగింది, చెలో ఢిల్లీ అని పిలిపినివ్వడం జరిగింది. ఆ యొక్క స్ఫూర్తి చూసిన తర్వాత భారతదేశ యువకులు అనేక మంది వారికి అడుగుజాడలు నడిచారు. మరి గౌరవనీయ నేత సుభాష్ చంద్రబోస్ గారు కూడా మరి అప్పుడున్నటువంటి స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి తీసుకొని పనిచేసిన విషయం మనం గమనించాలి. ఇవాళ మనం ఏదైతే భారతదేశం పాకిస్తాన్గా విడిపోయిన సందర్భంగా ఆలోచిస్తే కనుక మరి భారతదేశం హిందుస్థాన్గా మారకపోవడానికి కారణం ఒకే వ్యక్తి జీవించకపోవడం. మరి స్వతంత్ర వర్గానే జీవించుంటే కనుక పాకిస్తాన్ ఒక ఇస్లాం దేశంగా ఇస్లాం పరిపాలనతోనే పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మరి హిందూ యొక్క పరిపాలనతోనే హిందుస్థాన్గా ఏర్పడుతుంది అనే విషయం మనం గమనించాలి. అంతకుముందే వారు జై హింద్ అని నిర్ణయించిన విషయం కూడా గమనించాలి. వారు బతుకుంటే కనుక ఇవాళ హిందుస్థాను ఒక హిందుత్వ రాష్ట్రంగా ప్రకటించబడేది అని చెప్పి సందర్భంగా చెప్పచ్చు. మరి ఆ రోజు ఏదైతే స్వతంత్ర సేనాలోపట పాల్గొన్నటువంటి మహాత్మా గాంధీ పైననే పోటీ చేసి భారత ప్రజలందరూ కూడా యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మహాత్మా గాంధీని అధ్యక్షునిగా కాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని 1937లో 1939లో కూడా మళ్ళీ అధ్యక్షుని ఎన్నుకోవడం చూస్తే ఆ రోజు ఉన్నటువంటి ఆ స్వతంత్ర పిపాస మనకు అర్థమవుతుంది. మీకు తెలుసు చాలా గ్రామాల్లోకి వెళ్తుంటే మనము చాలా గ్రామాల 3 కూడలలో 4 కూడలలో నేతా సుభాష్ చంద్రబోస్ నిలబెత్తి విగ్రహం శల్యుడు కొడుతున్న బొమ్మలు ఉంటాయి. మనం పెట్టలేదు ఎవరు కూడా, ఏ ఊళ్ళో మనం పెట్టలే, కానీ ప్రజలే పెట్టుకున్నారు. అంటే అంత స్ఫూర్తిదాయకంగా దేశాన్ని ఉద్ధరించిన వ్యక్తి బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ చరిత్రలో రాసుకున్న విషయం ఏంటంటే మేము
భారత దేశానికి భయపడ్డది కేవలం నేతా సుభాష్ చంద్రబోస్ వల్లనే మేము భయపడి స్వాతంత్రం ఇచ్చిపోయారని చెప్పాడు నేతా చెప్పాడు అదే కొట్టాడి స్వాతంత్రం తెచ్చుకోవాలి బతిలాడి కాదని చెప్పాడు అదే విధానం కొనసాగుతి వల్ల ప్రపంచంలో ఏ దేశం మన వైపు చూసేది కాదు మరి ఇవాల కూడా అనేక ఆర్ఎస్ఎస్ నిజాద్ పరిషత్ బీజేపీ లాంటి సంస్థల నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం వల్ల ఇవాళ భారత ప్రభుత్వమే దిగొచ్చి ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈరోజు ఇండియా గేట్ దగ్గర ప్రతిష్టాపిస్తుందని అంటే దాని కారణం మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా నేతా సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు చేయడంతో ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాటు చేసిన విషయం కూడా గమనించాలి వీరి స్ఫూర్తిగా ఇవాళ మనం ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి అందరూ కూడా నేతా సుభాష్ చంద్రబోస్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం జై హింద్ సుమాంజలి జననం తప్పితే మరణం లేని స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ పోరాటం ద్వారా మాత్రమే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టిన స్వాతంత్ర సమరయోధుడు దేశభక్తుడు నేతాజీ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పాలనలో అసలైన స్వాతంత్ర సమరయోధులను గుర్తించలేదు కాంగ్రెస్ మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అసలైన స్వాతంత్ర సమరయోధులను గుర్తించాక కనుమరుగు చేసింది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆజాదీగా అమృత్ మహోత్సవ భాగంగా దేశభక్తులందరినీ గుర్తించి ఆ దేశభక్తులకు సరైన గుర్తింపిస్తున్నారు ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను నరేంద్ర మోడీ గారు జనవరి 23 నుంచి ప్రారంభించి నేతాజీకి అసలైన గుర్తింపించారు అసలు స్వాతంత్రం రావడానికి ప్రముఖంగా పోరాటం ద్వారా మాత్రమే స్వాతంత్రం చేయగలుగుతామని ఆ రోజు నేతాజీని నమ్మి దాన్ని ఆచరణలో పెట్టి ఈరోజు బ్రిటిష్ పాలకుల నుంచి మనకు విముక్తి కలిగించిన దానిలో ప్రముఖులు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ సందర్భంగా ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మా జైత్యాల పట్టణ శాఖ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం జై హింద్ భారత్ మాతాకి జై